डियर स्टूडेंट्स डिग्री फाइनल ईयर विद्यार्थुलकु वरल्ड हिस्ट्री नुंडी मत संस्करण उद्यमं अनगानेमी मत संस्करण उद्यमानिकि गल कारणालु फलितालु विवरिंचंडि अने टापिक लो मनमु मत संस्करण उद्यमं कालं नाटि ऐरोपा परिस्थिति ए विधंगा उंदी अने विषयाल्लो मनं चर्चिद्दां। ओके स्टूडेंट्स జాగ్రత్తగా వినండి, చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది కూడా। మధ్యయుగ కాలంలో నాటి మతంలో చోటు చేసుకున్న లోపాలను మరియు దుష్ట సాంప్రదాయాలను ఆధునిక యుగంలో తొలగించి మతాన్ని పునరుద్ధరింప చేయడానికి జరిగిన ప్రయత్నమే మత సంస్కరణ ఉద్యమం అని చెప్పేసి పిలుస్తాం అన్నమాట। ఏమంటాం, ఐరోపాలోని మధ్యయుగ కాలం నాటి మతంలో చోటు చేసుకున్న లోపాలను దుష్ట సాంప్రదాయాలను ఆధునిక యుగంలో తొలగించి మతాన్ని పునరుద్ధరింప చేయడానికి జరిగిన ప్రయత్నమే మత సంస్కరణ ఉద్యమం। అయితే మానవుడు తన ఆలోచన పరిధిని పెంచుకొని మతం, సమాజం, రాజకీయ వ్యవస్థలు, సంస్కృతి వంటి వాటిపై కొన్ని నూతన విప్లవాత్మక అభిప్రాయాలను ఏర్పరచుకున్న క్రమంలో చోటు చేసుకున్న సంఘటనలే పునరుజ్జీవనం మరియు మత సంస్కరణోద్యమం లేదా ప్రతి మత సంస్కరణోద్యమం మొదలగు పేర్లతో మనం పిలవడం గమనించవచ్చు అన్నమాట। అయితే ఈ క్రమం అనేక సామాజిక ఆర్థిక పరిణామాల వల్ల జనించింది। రోమన్ కేథలిక్ చర్చ్ మతాధికారుల జీవన విధానం తీవ్ర విమర్శకు గురైంది। వారి అర్థం లేని మత సాంప్రదాయాలను ఎదురిస్తూ సాగిన ఉద్యమాన్నే మనం ప్రొటెస్టెంట్ లేదా మత సంస్కరణ ఉద్యమం అని చెప్పేసి పిలుస్తాం అన్నమాట। దీని ఫలితంగా అనేక రాజ్యాలలో స్వతంత్ర మతాధికారులు ఏర్పడ్డారు। వీరు పోపు అధికారానికి లోబడకుండా స్వతంత్రంగా వ్యవహరించసాగారు। ఈ పరిణామానికి మరియు ఒకవైపు సాంస్కృతిక పునరుజ్జీవ ప్రభావిత ప్రజలు ఒకవైపు, జాతీయ ప్రభుత్వాధినేతలు ఒకవైపు పోపు అధికారాన్ని కాదంటూ వ్యవహరించేవారు। సాంస్కృతిక పునరుజ్జీవనం, మత సంస్కరణోద్యమం రెండింటికి ఉమ్మడి సామాజిక ఆర్థిక కారణాలు ఉన్నాయి। ఈ రెండూ కలిసి ఫ్యూడల్ వ్యవస్థను నాశనం చేసి కొత్త సాంఘిక వ్యవస్థకు పునాదులు వేశాయి। అయితే ఈ విధానంలో ఐరోపా కాలం నాటి మత సంస్కరణ ఉద్యమ పరిస్థితి ఏ విధంగా ఉంది అనే విషయాలను మనము గమనించినట్లయితే ముందుగా పాపల్ రాచరికం గురించి తెలుసుకోవాలి। ఈ పాపల్ రాచరిక వ్యవస్థలో మధ్యయుగాల మొదటి రోజుల్లో కేథలిక్ చర్చ్ ఒక ప్రముఖ స్థానాన్ని ఆక్రమించింది। దానికి పోపు అధిపతి, అతడు రోమునందు ఉండేవాడు। పోపు తన అధికారాన్ని ప్రత్యక్షంగా చలాయించేవాడు, దీనినే పాపల్ రాచరికం అనేవారన్నమాట। చర్చ్ అధికారానికి ప్రతి వాళ్ళు లోబడి ఉండేటట్లు చర్యలు తీసుకోబడ్డాయి। సమాజంలోని ప్రతి వ్యక్తి సంవత్సరానికి ఒకసారైనా పూజారికి పాప నివేదన చేసుకొని, అంటే పోపుకి పాప నివేదన చేసుకొని అతడు విధించిన దండలను అనుభవించాలి। ఆ విధంగా చేయని వారిని సమాజం నుండి వెలివేస్తారు। మిగిలిన క్రైస్తవులు ఎవరు కూడా వారితో సంబంధాలేమీ పెట్టుకోకూడదన్నమాట। ఈ విధంగా ఐరోపాలోని మత సంస్కరణ ఉద్యమ కాలం నాడు పాపల్ అంటే పోప్ రాచరికం ఆ విధంగా ఉండేదన్నమాట। అయితే చర్చిలో సిద్ధాంత చర్చలు కూడా జరుగుతూ ఉండేవన్నమాట, అవేంటనేది మనం చూద్దాం। అవేంటంటే క్రైస్తవ పండితుల్లో సిద్ధాంత విభేదాలు పురాతనంగా ఉండేవన్నమాట, చాలా పాతవిగా। కేథలిక్ చర్చిలో అన్నింటికంటే ముఖ్యంగా సిద్ధాంత సంస్కార సంబంధాలు ఉండేవి, అంటే మనిషికి అందించే భగవంతుని అనుగ్రహ పత్రం అన్నమాట। భగవంతుని కృప పొందాలంటే బాప్టిజం, ఉపదేశం వంటి సంస్కారాలు ముఖ్యంగా ఉండాలి। అవి లేనిదే క్రైస్తవునికి మోక్షం లభించదు। దీనికి సంబంధించినదే పోపు సిద్ధాంత చర్చ్ అన్నమాట। ఈ విధానంలో పోపు అంటే చర్చిలో ఉండే ఫాదర్ క్రింది భాగాన, అందరికంటే పై భాగాన సెయింట్ పీటర్ ఉండేవారన్నమాట। సామాన్య మానవులకు బాప్టిజం, ప్రాయచిత్తం, యూకరిస్ట్ అనే సంస్కార పత్రాలు ఉండేవి। ఈ సిద్ధాంతంలో పోపు కొన్ని అద్భుతాలు చేసి
పాపులను విముక్తి చేయునకు దేవునితో సహకరించే అధికారం పొందుతాడు. పోపు బ్రహ్మచర్యము మొదలగు పాటించి విశ్వాసంతో ఉండాలన్నమాట. ఓకే స్టూడెంట్స్, ఈ విధంగా సామాన్య మానవులకు పోపు బాప్టిజం ఇవ్వడానికి అనేక కారణాలని చూపించేవారు. ఇక చర్చిలో పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది చూస్తే, 13వ శతాబ్దం చర్చి దోపిడీకి సామాజిక నియంత్రణకు కేంద్రస్థానం అయింది. చర్చిలోని పురోహితుడు అంటే పోపు మరియు అంటే ఫాదరు లేదా పాస్టరు కొందరు ఉద్యోగులు అజ్ఞానంతో ఉండేవారు. వారు లంచగొండి మార్గాల ద్వారా ఆయా స్థానాలను పొందేవారు. వీరు భోగలాలసులు. అయితే డబ్బు ఎక్కువ ఖర్చు పెట్టిన వారికి పెద్ద హోదా ఇవ్వబడేదన్నమాట. ఇక్కడ అట్లా పదవిలోకి వచ్చిన వాళ్ళు వారు చేసే సేవలకు ఎక్కువగా డబ్బులు వసూలు చేసేవారు. కొన్నిసార్లు చర్చి విధానాలకు వ్యతిరేకంగా కూడా ప్రవర్తించేవారు అన్నమాట. ఈ విధంగా మధ్యయుగాల నాడు చర్చిలో పరిస్థితి చాలా దారుణంగా ఉండేదన్నమాట. అయితే మత సంస్కరణ ఉద్యమానికి దారితీసిన పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అనేది చూస్తే, మధ్యయుగాల నాడు దాంట్లో 1x1 పాయింట్ వైజ్ చూసుకుంటే జాతీయత భావ జననము చూస్తే, మధ్యయుగాలలో క్రైస్తవ సామ్రాజ్యానికి పోప్ అధిపతిగా ఉండేవాడు. ఆయన ఆధీనంలో గల అనేక దేశాలలో చర్చిలో తన స్వంత మనుషుల్ని అనేక ఉన్నత పదవుల్లో నియమించేవాడు. 16వ శతాబ్దంలో జాతీయ రాజ్యాల పుట్టుక ప్రారంభం కావడంతో పోప్ తన హద్దులు మీరి ప్రవర్తిస్తున్నాడనే భావం ఆనాటి రాచరిక వ్యవస్థలకు కలిగింది. ఐరోపా రాజులు చర్చి ప్రాబల్యం నుండి విముక్తి చెంది చర్చిని తన రాజకీయ అధికారానికి లోబడి ఉండేటట్లు చేసుకోవడానికి ప్రయత్నం చేశారన్నమాట. అయితే ఈ విధమైన ప్రయత్నాలలో వీళ్ళు చర్చిలో జరుగుతున్న అవినీతి అన్యాయాలను ప్రజలకి తెలియజేయడానికి ముందుకు రావడం జరిగింది. క్రైస్తవ చర్చియందు అవినీతి చాలా తీవ్రంగా ఉన్నదని, చర్చియందు ప్రబలిన దురాచారాలకు దుర్నీతికి భోగలాలసతకు అంతు లేకుండా పోయిందని ప్రజలకు తెలియజేశారు. ఇంకా చర్చి భూములు కూడా వీళ్ళు సొంతంగా అనుభవిస్తున్నారనే విషయాన్ని కూడా తెలియజేశారు. వాటిలో చూస్తే దేశంలో సాగులో ఉన్న భూమిలో అధికంగా ఉండే భాగం చర్చి ఆధీనంలోనే ఉండేదన్నమాట. దానికి వారు పన్ను కట్టడం అవసరం లేదు. దానివలన ఖజానాకు నష్టం కలిగేది. దాన్ని పోల్చడానికి సామాన్య ప్రజానీకంపై పన్నుల భారం పెరిగేదన్నమాట. ఇటువంటి పరిస్థితుల్లో చర్చి భూములను స్వాధీనం చేసుకునేటకు ఐరోపా చక్రవర్తులు ప్రయత్నం చేశారన్నమాట. ఎందుకంటే చర్చి ఆధీనంలో ఉన్న భూములు ఎవరు అనుభవించేవారు? పోపు తన యొక్క కుటుంబ సభ్యులు అనుభవించేవారు. కానీ రాజ్యాన్ని పరిపాలన చేస్తున్న చక్రవర్తులకి ఖజానాలో డబ్బులు లేకపోవడం వల్ల వాళ్ళు పన్నుల రూపంలో ప్రజల్ని ఇబ్బంది పెట్టేవారు. అలాగే ఇబ్బంది పడకుండా ఉండాలంటే చర్చి ఆధీనంలో ఉన్న భూములన్నీ కూడా చక్రవర్తులు తమ సొంతం చేసుకోవాలని ప్రయత్నాలు చేసేవారు. అలాంటి సమయంలోనే సాంస్కృతిక పునరుద్ధరణ ప్రభావం కూడా ప్రజల మీద పడింది. అదేంటనేది చూస్తే, సాంస్కృతిక పునరుజ్జీవనం ఫలితంగా ఐరోపా సామాజిక మత రంగములపై చర్చి ప్రాబల్యం క్షీణించింది. మతం కొరకు జీవితం అనేది త్యాగం చేయడం అవివేకమని వారు భావించారన్నమాట. మనం నిన్న సాంస్కృతిక పునరుజ్జీవనం అనే టాపిక్లో చెప్పుకున్నాం కదా, వ్యక్తివాదము మానవతావాదం అనే టాపిక్స్. దానిలో భాగంగానే ఏమనిపిస్తుంది వీళ్ళకి, మతం కొరకు జీవితాన్ని త్యాగం చేయడం అనేది అవివేకమని వారు భావించారన్నమాట. ఇంకా వీళ్ళని ఉత్తేజితులు చేయడానికి కొంతమంది రచయితలు కూడా వచ్చారు. వాళ్ళు ఎవరంటే ఎరాస్మస్, సర్ థామస్ మోర్ మొదలగు వారు మానవతావాదులు. వీరు తమ నిశితమైన వ్యంగ్య ధోరణిలో క్రైస్తవ మతమునందు పెరిగిపోయిన అవినీతిని బట్టబయలు చేశారు. ఎరాస్మస్ యేసుప్రభు యొక్క సులభమైన నియమావళిని ప్రజలకి అర్థమయ్యే విధంగా తెలియజేశాడు. యేసుప్రభు ఏ విధంగా చెప్పాడు, ప్రజలకి ఏ విధంగా జీవించమని చెప్పాడు అనే విషయాలన్నీ కూడా ఎరాస్మస్, సర్ థామస్ మోర్ వీళ్ళిద్దరూ కూడా తమ గ్రంథాల్లో ప్రజలకు అర్థమయ్యే విధంగా తెలియజేశారు. ఇంకా బైబిల్ని వారి యొక్క వాడుక భాషలోకి అనువదించడానికి కొంతమంది రావడం జరిగింది. వాళ్ళు జాన్ విక్లేప్ మరియు జాన్ హాస్. వీళ్ళు క్రైస్తవ మతం నందు పెరిగిన చెడులను ప్రక్షాళన చేయాలనే భావంతో మధ్యయుగమున భక్తి పరాయణులైన ఇంగ్లాండుకు చెందిన జాన్ విక్లేప్ మరియు బొహివియాకి చెందిన జాన్ హాస్ వీరిద్దరూ కూడా ప్రయత్నం చేశారు. విక్లేప్ బైబిల్ను ఆంగ్లంలో అనువదించడం వల్ల ప్రజలు బైబిల్లోని బోధలను సారాంశాన్ని స్వతంత్రంగా చదువుకొని అవగాహన చేసుకోగలిగారు. ఇది మతాధికారులకు గొడ్డలు పెట్టి అయ్యింది. ఈ తిరుగుబాటుని ఉద్యమంలో
జాన్ హాస్ అనే ఆచార్యుడు చర్చి అధికారాన్ని ఎదిరించినందుకు గాను అతన్ని చర్చి అధికారులందరూ కలిసి కాల్చి చంపేశారన్నమాట. ఈ విధంగా వాళ్ళని ఎదిరించిన వాళ్ళందరినీ కూడా చంపేస్తూ ఉండేవారు. అయితే అలాంటి సమయంలో పాప పరిహార పత్రాలు అమ్మడం అనేది ప్రారంభించారు. ఎవరంటే పోప్ 10వ లియో సెయింట్ పీటర్స్. రోమన్ కాథలిక్ చర్చి నుండి విడిపోవుటకు తిరుగుబాటు సంకరావం అనేది జర్మనీ నందు మొదట ప్రతిధ్వనించింది. అదేంటంటే పోప్ 10వ లియో సెయింట్ పీటర్స్ చర్చి పునర్నిర్మాణం అనే నెపంతో పాప పరిహార పత్రాలను అమ్మడం ప్రారంభించాడు జర్మనీలో. అయితే తాము చేసిన పాపాల నుండి విముక్తికై మత సంబంధ ఆచారాలను మినహాయించి చర్చి వారు పరిహారమును ప్రసాదించుచున్నారు. ఇది ఒక పత్ర రూపంలో ఉంటుంది. దీనికి వెలకట్టి మేము అమ్ముతున్నాం. కాబట్టి ఈ పరిహార పత్రాలను మీరు కొనుక్కోవడం వల్ల మీ యొక్క పాపాలను పరిహారం చేసుకోవచ్చు. ఇవి బ్యాంకులు మరియు మిషనరీలు మొదలగు ప్రాంతాల్లో కమిషన్ పద్ధతిలో అమ్మడం ప్రారంభించారని చెప్పి ప్రచారం చేశారు. ఈ విధంగా ఆర్జించిన డబ్బును పోపు చర్చి అభివృద్ధికి మరియు మత విషయాలకు కాకుండా తన విలాస జీవితానికే వినియోగించసాగాడు. ఈ పద్ధతిని ప్రజలు సవాలు చేసి పోపునే ఎదిరించడం మొదలుపెట్టారు. చేసిన పాపాలకు ధనంతో పరిహారం లభ్యం అవడం అనేది అవివేకం అని చెప్పేసి ప్రజలు గ్రహించారన్నమాట. ఈ విధంగా దీంతో ప్రజలు గ్రహించిన తర్వాత దీంతో క్రైస్తవ మతం నందు మత సంస్కరణ ఉద్యమం అనేది ప్రారంభమైందని మనం చెప్పవచ్చు. ఈ యొక్క మత సంస్కరణ ఉద్యమానికి చరమగీతం పాడింది ఎవరు అంటే మార్టిన్ లూథర్. జర్మనీ నందు వెలిసిన ఒక గొప్ప వ్యక్తి మార్టిన్ లూథర్. అయితే ప్రొటెస్టెంట్ ఉద్యమం లేదా మత సంస్కరణ ఉద్యమం గురించి మనం ఈ మార్టిన్ లూథర్ ఏం చేశాడనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే స్టూడెంట్స్, జాగ్రత్తగా వినండి. ఓకే స్టూడెంట్స్, ఈ నిరసన ఉద్యమానికి జర్మనీలో కార్మికుని కుమారుడు అయిన మార్టిన్ లూథర్ నాయకత్వం వహించాడు. ఆయన విశ్వవిద్యాలయ ఆచార్యుడిగానే కాకుండా ఒక సన్యాసి అయి అన్ని విషయాలను గ్రహించిన ఒక మేధావిగా జీవితాన్ని గడిపేవాడు అన్నమాట. అనేక పర్యాయాలు రోమునందు జరుగుతున్న అత్యాచారాలను చూసి బాధ చెంది తన భావాలను భాషగా మార్చాడు. లూథర్ను రాజులు మరియు వర్తకులు, కార్మికులు, వ్యవసాయదారులు అందరూ కూడా బలపరిచారు. అచ్చు యంత్రం సహాయంతో లూథర్ తన భావాలను యూరోప్ అంతటా ప్రచారం చేశాడు. పోపు దాన్ని గమనించి లూథర్ను తన ఈ విధమైన వివాదాంశాలను ఉపసంహరించుకోకపోతే దాని యొక్క పర్యవసానం చాలా ఎక్కువగా తీవ్రంగా ఉంటుందని బెదిరించడం మొదలుపెట్టారు. దానికి లూథర్ నిరాకరించడమే కాక చర్చి సిద్ధాంతాలనే ప్రశ్నించాడు. అంతేకాక ఆయన సంస్కరణోద్యమ ప్రణాళికను విడుదల చేశాడు. ఇది నిజంగా జర్మనీచే చేయబడిన రోమ్ స్వాతంత్ర ప్రకటన అని చెప్పేసి మనం అనవచ్చనమాట. ఆయనను 1521లో ఎవరు లూథర్ని 1521లో చర్చి నుండి బహిష్కరించారు. అంతటా లూథర్ బైబిల్ను జర్మన్ వాడుక భాషలోకి అనువదించి జర్మన్ చర్చ్ నిర్మాణానికి కృషి చేశాడు. జర్మన్ భాషను చర్చి భాషగా రూపొందించాడు. లూథర్ తిరుగుబాటు వలన క్రైస్తవ ప్రపంచమున ఏర్పడిన విభజనను నివారించుటకు 5వ చార్లెస్ 1545లో ట్రెంట్ సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. కానీ ఈ సమావేశాన్ని ప్రొటెస్టెంట్లందరూ కూడా బహిష్కరించారు. అంటే క్యాథలిక్ మతాన్ని వ్యతిరేకించే వాళ్ళందరూ కూడా ఈ సమావేశాన్ని వ్యతిరేకించారు. రాజీ ప్రయత్నాలు కూడా విఫలం అవడంతో 5వ చార్లెస్ ప్రొటెస్టెంట్లపై యుద్ధం ప్రకటించాడు. ఆ సమయంలోనే మార్టిన్ లూథర్ చనిపోవడం జరిగింది. కానీ జర్మన్ రాకుమారులకు 5వ చార్లెస్కు జరిగిన యుద్ధంలో 1555లో ఆక్స్బర్గ్ సంధితోటి ఈ యుద్ధం ముగిసిపోవడం అనేది మనం గమనించవచ్చు. అయితే జర్మన్ రాకుమారులు స్వేచ్ఛ పొందారు దీంతో. ఈ విధంగా లూథర్ ప్రారంభించిన మత సంస్కరణ ఉద్యమం అతని మరణానంతరం విజయం సాధించడమే కాక స్వీడన్, రష్యా, స్కాండినేవియన్ రాజ్యాలు, స్విట్జర్లాండ్ మొదలగు ఐరోపా రాజ్యాలంతటికీ కూడా ఈ యొక్క లూథర్ ప్రిపేర్ చేసిన అనేక అంశాలన్నీ కూడా ప్రచారం చేయడం మొదలైనవి అన్నమాట. దీని యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేది చూస్తే
ప్రొటెస్టెంట్ ఉద్యమం ఫలితంగా రోమన్ క్యాథలిక్ చర్చ్ వ్యవస్థకు చెందిన అపరిమితమైన సంపద ఆస్తులు అన్నీ కూడా అవన్నీ కూడా వెండి ఏంటవి అపరిమితమైన సంపద ఆస్తులు వెండి బంగారం రాజులచే స్వాధీనం చేసుకోబడ్డాయి వారు సంపన్నులైనారు యూరప్ ఖండంలో కొత్తగా మధ్యతరగతి వర్గం ఆవిర్భవించింది ఇది ప్రొటెస్టెంట్ ఉద్యమానికి తోడ్పడింది సైద్ధాంతిక రోమన్ క్యాథలిక్ చర్చ్ అనుమతించని వడ్డీ వసూలు విధానాన్ని ఈ ప్రొటెస్టెంట్లు అనుమతించారు ధర్మ వడ్డీ వసూలు పాపం కాదని చెప్పారు ఈ చర్యల వలన వ్యాపార అభివృద్ధి బాగా జరిగింది ఇంకా క్రైస్తవ మతము ప్రొటెస్టెంట్ కాథలిక్లుగా చీలిపోవడమే కాకుండా ప్రొటెస్టెంట్లు మరలా లోదరన్లు ఆంగ్లికన్లు కాల్విన్గా విడిపోయారు క్రైస్తవ మతాధికారుల్లో పవిత్రత నిరాడంబరత పెరిగింది ఐరోపాలో చర్చి ప్రాబల్యం క్షీణించింది అన్ని దేశాలలోనూ రాచరికానికి లోబడి స్వతంత్ర చర్చిలు ప్రారంభమయ్యాయి మూఢ విశ్వాసాల స్థానంలో హేతువాదం వ్యక్తివాదం అనేవి మొదలయ్యాయన్నమాట ఈ మత విప్లవం అనేక విప్లవాలకు నాంది అయ్యింది అవే డచ్ స్వాతంత్ర సమరంగా చెప్పుకోవచ్చు లేదా ఇంగ్లాండ్లో జరిగిన శాంతియుత విప్లవం 1688లో శాంతియుత విప్లవంగా చెప్పుకోవచ్చు లేదా 1529లో క్వీన్ ఎలిజబెత్ రాణి ఇంగ్లాండ్కు చెందిన చర్చిని స్థాపించి పోప్ అధికారాన్ని సవాలు చేయడం కూడా మనం గమనించవచ్చు అన్నమాట ఈ విధంగా కాథలిక్ చర్చిలో జరుగుతున్న అవినీతి అన్యాయాలను రూపుమాపి మొత్తం సమస్త ఐరోపా ప్రజలందరూ కూడా నూతన చర్చిల్ని ఏర్పాటు చేసుకొని భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందడం అనేది మనం గమనించవచ్చు ఓకే స్టూడెంట్స్ ఇది మత సంస్కరణ ఉద్యమంగా మనం చెప్పుకోవచ్చు